క్రికెట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మరియు గివ్ అవే కాంటెస్ట్స్ కోసం వెంటనే వెళ్లి తెలుగు బస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది ఎందుకంటే ఇప్పటి నుంచి మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ జరుగుతూ ఉంటాయి సో ఐపీఎల్ గివ్ అవేలో గెలవని వాళ్లకు గెలిచే అవకాశం ఉంటుంది ఐసీసీ టోర్నమెంట్స్ లో చాలా ముఖ్యమైనది ఆసియా కప్ కూడా అయితే దీనిపైన చాలా కాలంగా కొంచెం గందరగోళం నెలకొని ఉంది దానికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇండియన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్లో ఆసియా కప్ పెడితే మేము రామని ఇండియన్ క్రికెట్ బోర్డు చెబుతుంటే ఇండియాలో ఆసియా కప్ నిర్వహిస్తే పాకిస్తాన్ టీం రాదని వాళ్ళు అంటున్నారు దీనికి గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక హైబ్రిడ్ మోడల్ను భారత క్రికెట్ బోర్డు ముందు పెట్టింది దాన్ని మన వాళ్ళు వ్యతిరేకించారు అయితే తాజాగా ఇండియా మాత్రమే కాకుండా ఏసీసీలో ఉన్న మిగతా దేశాలైన శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కూడా ఆ ప్రతిపాదనను తిరస్కరించాయి దీంతో ఎట్టకేలకు ఆసియా కప్ పాకిస్తాన్ నుంచి తరలించేందుకు బీసీసీ చేసిన ప్రయత్నం సఫలమైంది ఆసియా జట్లు తరబడే ఆసియా కప్ టోర్నీ షెడ్యూల్ ప్రకారం ఈసారి పాకిస్తాన్లు జరగాల్సి ఉంది అయితే పాక్ లో ఆడేందుకు సిద్ధంగా లేమని భారత్ తేల్చి చెప్పేసింది దీంతో భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంక వంటి తటస్థ వేదికలపై నిర్వహించాలని మిగిలిన మ్యాచ్లను పాక్ లో నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదించింది ప్రజెంట్ ఏ కంట్రీ కూడా పాకిస్తాన్ ఫార్మాట్ ను ఒప్పుకోలేదు ఇప్పుడు ఆసియా కప్ అన్నది ఇండియాలో కాకుండా పాకిస్తాన్లో కాకుండా న్యూట్రల్ వెని జరిగే అవకాశం ఉంది అలా జరిగితే అన్ని మ్యాచ్లు కూడా సాధ్యమవుతాయి అసలు హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి పాకిస్తాన్ ఏమనుకున్నది కొత్త హైబ్రిడ్ మోడల్ లో టోర్నమెంట్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు తొలి దశలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ జట్లకు పాకిస్తాన్ ఆదిత్యం ఇస్తుంది తర్వాతి దశలో భారత మ్యాచ్లు తటస్థ వేదికల్లో జరుగుతాయి యాక్చువల్గా యూఏఈలో ఆసియా కప్ నిర్వహించేందుకు చాలా మంది ఇష్టపడ్డారు కానీ అక్కడ వేడి వాతావరణం వల్ల భారత్ బంగ్లాదేశ్ శ్రీలంకలు వ్యతిరేకించాయి దీంతో శ్రీలంక కూడా మద్దతు లభించింది భారత్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయినా తటస్థ వేదికల్లో ఫైనల్ నిర్వహించాలని భావించారు ఏసీసీ హైబ్రిడ్ మోడల్ ను అధికారికంగా ఆమోదిస్తే జూన్ చివర్లో షెడ్యూల్ వస్తుంది అయితే ఆ మోడల్ కథ ఇప్పుడు ముగిసిపోయింది